నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లక్షెట్పేట బొట్లకుంట చెరువు ఫీడర్ కెనాల్ మంగళికుంటను మాయం చేసిన భూ అక్రమదారులు, కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుతున్న ప్రజలు. నక్షత్ర ఇంజనీరింగ్ యాజమాన్యం సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మధ్యయుగ కాలం పరిస్థితుల్లోనే తిరియాని మండలం గ్రామాలు. పోలీసులు మీకోసం ఆధ్వర్యంలో నిర్మించిన దారి తప్ప పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన గ్రామాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నక్షత్ర ఇంజనీరింగ్ సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ, కరోనా కాలంలో కుటుంబంలోని తండ్రి, ఇద్దరు తనయులు మరణించగా వారి జ్ఞాపకార్థం మరో కుమారుడైన అనిల్ కుమార్ పట్టణ కేంద్రంలో ఎండాకాలంలో ప్రజలకు ఉపయోగకరమైన, ఆరోగ్యకరమైన అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందదాయకం అని అన్నారు. ఈ సందర్భంగా నక్షత్ర ఇంజనీరింగ్ సంస్థ యజమాని అనిల్ కుమార్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వలన కుటుంబంలోనే ఫ్యామిలీతో సహా ఇద్దరు సోదరులు కోల్పోయామని, వారి జ్ఞాపకార్థం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, కౌన్సిలర్ మాదంశెట్టి సత్యనారాయణ, టీఆర్ఎస్ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు జూపాక సుధీర్, టీఆర్ఎస్ నాయకులు మధుల మనోహర్ రెడ్డి, సిరికొండ కొండలరావు, బోడ ధర్మేందర్, అర్చన టెక్స్ అధినేత రాధాకృష్ణ, ఆర్యవేశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాధ వ్యక్తం చేసిన సందర్భాలు, వాళ్ళ అన్నదమ్ముల్ని తండ్రిని బతికించుకోవాలని దాదాపు లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన, దాదాపు ఒక కోటి రూపాయలు దాకా ఖర్చు చేసిన బతకలేకపోయారు. మరి వారందరి జ్ఞాపకార్థం వేసే కాలంలో ఈ ప్రాంతంలో చెన్నూరులో వారి పుట్టుక, ఇక్కడ వ్యాపారం చేస్తూ వేసే కాలంలో దాదాపు మే మాసం అనుకోండి 40-50 రోజుల దాకా పుట్టిన గ్రామంలో ఇక్కడ వ్యాపారం ఈ గ్రామంలో అంబలి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో తండ్రి గారి పై ఉన్న ప్రేమ అభిమానం, తోబుట్టువుల మీద ఉన్న ప్రేమ అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించారు అనిల్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి, వారి కుటుంబ సభ్యులందరినీ భగవంతుడు చిన్న చూపు చూసిన ఉన్నవారందరినీ అన్ని విధాలా మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు వాళ్ళకు కాపాడాలని. నక్షత్ర ఇంజనీరింగ్ అనిల్ గారు అంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. వారి సోదరుడు, అదేవిధంగా వారి తండ్రి గారికి జ్ఞాపకార్థం ఈరోజు అంబలి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ మంచి కార్యక్రమం, అంబలి కార్యక్రమం అనేది గతంలో ఒక పౌష్టికాహారం. ఇది రాను అంబలి దూరమయ్యే రోజుల్లో అనిల్ గారు ఒక మంచి ఆలోచన చేసి అంబలిని ఇంట్రడ్యూస్ చేసి మంచాల ప్రజలకు కూడా అంబలి రుచితో పాటు అదేవిధంగా చల్లదనాన్ని, అదేవిధంగా పౌష్టిక ఆహారం కూడా, ప్రజలు ఏదైతే ఎండలో తిరిగి నీరు తాగేటంటే అంబలి ఒక గ్లాస్ తీసుకుంటే కనీసం 4-5 గ్లాసుల నీరు తాగిన శక్తిని ఈ అంబలి ఇస్తుంది. కనుక అందులో అన్ని మినరల్స్, దాన్ని అన్ని శక్తివంతమైన ఆహారం దొరుకుతుంది. కనుక అంబలి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, వారి కుటుంబ సభ్యులందరూ ఏదైతే స్వర్గస్థులైన వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని, అనిల్ గారి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటూ, కొంత మే జూన్ వరకు కూడా వర్షాలు పడేంత వరకు కూడా ఈ అంబలి పంపిణీ కార్యక్రమం చేయాలని అనిల్ గారిని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు ఈనాటి అంబలి కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2018 సంవత్సరంలో మేము ఈ యొక్క ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని కీర్తిశేషులు కిరణ్ కుమార్ మా సోదరుడు ఈ ఆలోచన పూనుకున్నారు, దాన్ని అదే విధంగా కొనసాగిస్తూ చెన్నూరులో కూడా మొబైల్ వాహనం ద్వారా
నిత్యము ప్రతి వేలాది మందికి అంబలి ఆ చెన్నూరులో మంచిర్యాలలో మేము ప్రారంభించి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా ఈరోజు నుంచి దాదాపు 30 నుంచి 40 రోజుల వరకు నిత్యం అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు మంచి దినం కావున మన గౌరవ శాసనసభ్యులు గారిని అడగగానే వెంటనే స్పందించి ఈరోజు ప్రారంభిద్దామని చెప్పారు. దాంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి దాని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు, గౌరవనీయులకు, వార్డు సభ్యులు, వార్డు మెంబర్స్, వార్డు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మే 1వ తేదీ ఆదివారం కార్మికుల ఉద్యమ దినోత్సవం సందర్భంగా ఉద్యోగ కార్మికులంతా మేడేను ఘనంగా నిర్వహించుకోవాలని మంచిర్యాల మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ పిలుపునిచ్చారు. 136 సంవత్సరాల క్రితం కార్మికులకు 8 గంటల పని దినాల కోసం ప్రారంభమైన కార్మిక ఉద్యమం మే 1వ తేదీన ప్రారంభమైందని, పోరాటాల ఫలితంగానే యాజమాన్యాలు కార్మికుల హక్కులను గుర్తించి ఇప్పటి వరకు వారి కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎల్లుండి జరగబోయే కార్మిక దినోత్సవంలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నుంచి, మరి మంచిర్యాల జిల్లా వెలుగు నుంచి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి కార్మికులందరూ కూడా ఈ మేడే పండుగను ప్రతి ఒక్కరు కూడా మనం ఘనంగా నిర్వహించుకోవాల్సిన మరి బాధ్యత మన పైన ఉంది. ఆ రోజు కార్మికుల యొక్క హక్కుల కోసం, కార్మికులు పడుతున్నటువంటి శ్రమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటు ఒక మరి డిమాండ్తో ఎంతోమంది కార్మికులు వాళ్ళ ఉద్యమ బాటతో ఎంతోమంది మరి కార్మికులు చనిపోయినటువంటి మరి సందర్భంలో వాళ్ళ యొక్క మరి నెత్తుటి రక్తంతో తరిచినటువంటి జెండా, ఎర్ర జెండా మరి మేడేను మన వల్ల వాళ్ళ యొక్క బలిదానాలకు మనం సాక్షిగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దీన్ని ప్రతి మరి కార్మిక సోదరుడు మనం ఇది మన పండగ రోజుగా భావించి, మన హక్కులు సాధించుకునే రోజులుగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మరి మేము ప్రతి కార్మికుని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి పోరాడితే పోయేది ఏమీ లేదు బానిక సంఖ్యలు అనే ఒక నినాదంతో కార్మిక వర్గం యజమాన్యానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి మన హక్కులు సాధించుకున్నటువంటి మరి రోజు ఈ మేడే. మరి మేడే రోజు ఇవాళ మనం దేశంలో, మరి రాష్ట్రంలో నేటి వరకు కూడా కార్మికులకు సరైన వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి సరైనటువంటి వేతనాలు చెల్లించాలని వాళ్ళ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఇవాళ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని ఇవాళ మేడే మరి పోసే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. మరి కార్మికుల యొక్క హక్కులను, కార్మికులు రావాల్సినటువంటి వేతనాల విషయంలో ఇంకా కార్మికులందరికీ 25,000 వేతనం ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కార్మిక పక్షపాతిగా మరి పనిచేయాలని సందర్భం మేము కోరుతూ ఇవాళ మరి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో ఇవాళ కార్మిక వర్గం, ఇవాళ చెన్నూరు అనుకోండి, ఇవాళ నస్పూర్ అనుకోండి, మరి అన్ని జాగాల్లో కూడా ఇవాళ కార్మిక మేడే దినోత్సవాన్ని మరొక మా యూనిట్ పరంగా ఘనంగా మనం నిర్వహించుకున్నటువంటి సందర్భాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే జిల్లాలో ఉన్నటువంటి మేము అన్ని అసంఘటిత కార్మిక రంగాల కార్మికులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయేటువంటి మేడే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నిర్వహించుకోవాలి. మన హక్కుల కోసం మనం పోరాడి మనం సాధించుకోవాలి. అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఇవాళ ఏదైతే ఇవాళ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరూ, చాలామంది దళిత సోదరులు పనిచేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ప్రతి కార్మికునికి మా డబుల్ బెడ్రూమ్లో అవకాశం కల్పించాలని, మరి కార్మికులందరికీ ఎవరైతే దళిత సోదరులు పనిచేస్తున్నారో వారందరికీ దళిత బంధు వచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక చేయాలని, మరి ఈ విషయం మీద మేము తప్పనిసరిగా గౌరవ శాసనసభ్యులు నడిపే దివాకర్ వారి నాయకత్వంలో ఈ కార్మికులకి హక్కులు వచ్చే విధంగా మా యూనిట్ పరంగా మేము పోరాటం కొనసాగిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మా పోరాటానికి అన్ని సందర్భాల్లో మాకు అండగా ఉంటున్నటువంటి మరి దివాకర్ వారి నాయకత్వంలో తప్పనిసరిగా సాధించుకునే దిశగా మా పోరాటం ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం తరపున 136వ మేడ కార్యక్రమం మే 1st నాడు జరగబోతున్నాము. ఈ మేడ కార్యక్రమానికి మున్సిపల్ కార్మిక వర్గం ఎక్కువ పాల్గొని మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ మేడే కార్యక్రమానికి అధిక సంఖ్యలో మేధావులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యమకారులు అందరూ ఈ మేడ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. పచ్చి బాలింత 10 కిలోమీటర్ల మేర నడిచి ఇల్లు చేరుకున్న హృదయ విదారక సంఘటన కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిర్యాని మండలం గోవెన నాయకపుగూడ గ్రామానికి చెందిన పరమేష్ నిర్మల్ జిల్లాకు చెందిన నాగమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి 2వ సంతానంగా అమ్మాయి జన్మించింది. నాగమ్మ తన తల్లిగారులైన నిర్మల్ జిల్లాలో ప్రసవించగా 5 రోజుల తర్వాత గురువారం రోజున తల్లి ప్రత్యేక వాహనంలో ఆసిఫాబాద్ నుండి బలంపూర్ వరకు వచ్చారు. అక్కడి నుండి తిర్యాని మండలంలోని గోవెన వరకు 5 రోజులు పచ్చి బాలింత నడుచుకుంటూ వెళ్ళింది. మార్గం మధ్యలో ఉన్న 2 వాగులు, 2 చిన్న కొండలను దాటి ఆ బాలింత ఇల్లు చేరుకుంది. పత్రికలో వచ్చిన ఈ వార్త వైరల్గా మారింది. కాగా గతంలో తిర్యాని పోలీసులు పోలీసు మీకోసం కార్యక్రమంలో నిర్మించిన రోడ్లు తప్ప ఇదివరకు ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా తమ గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని, దానికి నిదర్శనం ఈ హృదయ విదారక సంఘటన అని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమలాంటి చీకటి గ్రామాలకు వెలుగును నింపాలని కోరుతున్నారు. మంచిర్యాల పట్టణంలోని గోపాలవాడలో గల సప్తశిరస్సుల నాగదేవత ఆలయ 15వ వార్షికోత్సవం వేడుకలను గురువారం రోజున భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంకాలం చేపట్టిన నాగదేవత విగ్రహ ఊరేగింపు శోభయాత్రలో మహిళలు ప్రదర్శించిన కోలాట నృత్య ప్రదర్శనలతో శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది.
లక్షిట్పేట మున్సిపాలిటీకి జీవనాధారమైన బొట్లకుంట చెరువుకు ఫీడర్ కెనాల్ అయినట్టి మంగళికుంట కబ్జాదారులకు కాసులు కురిపిస్తూ కనుమరుగవుతోంది. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలోని మంగళికుంట కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి వెళుతుంది. 357 సర్వే నెంబర్లో గల ఈ చిన్న చెరువు ఒకప్పుడు ఈ పరిసరాలలో ఉన్న జాలరులకు జీవనాధారం, కింది ఆయకట్టు రైతులకు సాగు ఆధారం. కానీ నేడు అసలు ఆనవాలు లేకుండా చెరువు చుట్టుప్రక్కల వారు మాకు పట్టా ఉందంటూ చుట్టూరా మట్టి నింపేస్తూ అసలు చెరువులోకి నీరు రాకుండా, వచ్చిన నీరు బయటకు వెళ్లకుండా మత్తడి తూము కాలువ ఇలా అన్నింటినీ కబ్జా చేసేస్తున్నారు. సహజ వనరులను కాపాడాల్సిన స్థానిక సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా చర్యలు తీసుకుని చెరువును కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని కోరుతున్నారు. 357 సర్వే నంబర్ గల మంగళికుంట ఆక్రమణలకు గురవుతుంది. దీనిపై ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. మంగళికుంట అనేది ఒక ఫీడర్ కెనాల్. అది గంపలపల్లి చెరువు నుంచి లక్షరిపేటలో ఉన్న బొట్లకుంట్లకు వచ్చే ఫీడర్ కెనాల్. ఈ కెనాల వల్ల పొలాలు అప్పట్లో పొలాలు వారేటి, ఇప్పుడు అది కబ్జాకోరులకు అడ్డాగా మారింది. ఈ చెరువు అనేది మంగళికుంట అనేది ఒకప్పుడు దానిలో జాలర్లు చేపలు పట్టుకునే వాళ్ళు, బెస్త వాళ్ళు పొలాల్లోకి నీళ్లు వెళ్లేది. ఇప్పుడు దాన్ని ఆనవాలు లేకుండా తుమ్ములు మూసేసుకుంటూ ఈ కబ్జాకోరులు కబ్జాలు చేసుకుంటూ వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు. కానీ ఈ ఇరిగేషన్ అధికారులు కూడా ఎటువంటి దాని మీద చర్యలు తీసుకోవడం లేదు. ఈ 357 సర్వే నెంబర్లో ఉన్న చెరువును ఎవరైతే ఇప్పుడు ఆక్రమిస్తున్నారో దొంగ పట్టాలు సృష్టించుకుంటూ దాని దారిలో పోయిన పట్టాలు మిగులుతూ పట్టాలు చేయించుకుంటూ ఆక్రమణలు గురవుతుడు అయినా అధికారులు మాత్రం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి. పలుమార్లు గతంలో నేను స్వయంగా ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. నిన్నటికి నిన్న కూడా నేను ఇరిగేషన్ ఏఈ గారికి ఫోన్ చేశాను. ఫోన్లో మాట్లాడడం జరిగింది. మోట్లో మాట్లాడితే ఆయన ఈరోజు మార్నింగ్ నేను దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఆక్రమణకు గురి కాకుండా చూస్తానన్నారు. ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ మంగళకుంట పక్కన రెండు చెట్లు ఉండేటి, అది ఎంత సుందరంగా ఉండేవి అంటే ఆ చెట్లు, ఆ చెట్లను కూడా కబ్జా చేసి ఆ చెట్లను కూడా కొట్టిపారేయడం జరిగింది. అయినా కానీ ఇటు మున్సిపాలిటీ అధికారులు కానీ ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ ఆ కబ్జా కోరలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతలేదు. అందువలన నేను ఈ మీడియాను ఆశ్రయించడం జరిగింది. మీడియా ముఖంగా నేను ఒకటే చెప్తున్నా, మీడియా సోదరులకు కూడా ఇటువంటి కబ్జాలు గురి కాకుండా చూడాలని, చెరువులను కబ్జాలు కాకుండా చూడాలని. గతంలో కూడా మన చౌరస్తాలో ఏదైతే ఈ కబ్జాకోరులు ఈ కెనాళ్ళు ఈ ఫీడర్ కెనాళ్ళు కబ్జా చేసినప్పుడు కూడా గతంలో మన అంబేద్కర్ చౌరస్తాలో విపరీతమైన వాటర్ ఆగడం జరిగింది వర్షాకాలంలో. అది ఎందువల్ల జరిగింది? ఈ కబ్జాకోరులు కబ్జాలు నాళాలు కబ్జాలు చేయడం వల్లనే జరిగింది. ఈ చెరువులు నాళాలు కబ్జాలు చేయడం వల్లనే జరుగుతుంది. ఈ విచ్చలవిడిగా నీరంతా ఇళ్లలోకి వెళ్తుంది. అయినా మున్సిపాలిటీ అధికారులు కానీ ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ పట్టించుకోవడలేదు. మందమరి మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని R&B రోడ్ నుంచి పాత లేమూరు వరకు 5 లక్షలు, ఇంటర్నల్ రోడ్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు 3.5 లక్షల నిధులతో కొత్తగా రోడ్డు నిర్మాణ పనులకు జెడ్పీటీసీ వేల్పుల రవి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ బాల్కసుమన్ నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలలో రోడ్ల సౌకర్యం కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి, నాయకులు నారాయణరావు తదితరులు ఉన్నారు. 5 లక్షల రూపాయలతోటి మెటల్ రోడ్డు నిర్మాణం చేసుకోవడానికి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్ నుంచి డంపింగ్ యార్డ్ వరకు కూడా 3.5 లక్షలతోటి మెటల్ రోడ్డు జడిపి నిధులతోటి చేయడం జరుగుతుంది. దీనికి గాను గౌరవ ప్రభుత్వ ఇప్పు చెన్నూరు శాసనసభ్యులు శ్రీ బాల్కసుమన్ గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతోటి ఈరోజు మందమారి మండలంలోని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రోడ్లు నిర్మాణాలు అన్నీ అతివేగంగా అభివృద్ధి చేసుకోవడం సంతోషకరం. వారి ఆశీస్సులతోటి ఈరోజు అన్ని మండలాలలో కానీ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో శిరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. దీనికి గాను స్థానిక సర్పంచ్ గారు, మండల్ కోఆప్షన్ గారు,
గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు అందరూ దీనికి పాల్గొనడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకుముందు వేరే సన్నాసులు మాట్లాడినట్టు ఈ వాగు పైన బ్రిడ్జి కావాలి అదిదని ఏదో చివాకులు వాకులు వాగిండు. ఎప్పుడైనా చేసేది మేమే, చేపించేది మేమే అని నిరూపించుకోవడానికి ఈ రోడ్డు నిరసనం. దానికి గాను ఎమ్మెల్యే ఆశీస్సులతోటి బ్రిడ్జి నిర్మాణం కొరకు కూడా గత పర్యటనలో ఎమ్మెల్యే గారికి వినవించుకోవడం జరిగింది, దాని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక హక్కుల రక్షణ కొరకు ఎస్సీడబ్ల్యూయూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా తలపెట్టిన సింగరేణి పోరుబాట యాత్ర శుక్రవారం మందమరి ఏరియాలోని ఆర్కే వన్యేగని రామకృష్ణపూర్ సిహెచ్పీల మీదకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్లు నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్లు ఏఐటీయూసీ రామకృష్ణపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ అధ్యక్షత వహించారు. ఈ గేట్ మీటింగ్లలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి ముస్కే సమ్మయ్య, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీ సైదాలు సంయుక్తంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాడేది కేవలం ఏఐటీయూసీ మాత్రమేనని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రస్తుత గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గుర్తింపు సంఘం కేవలం పైరవీలకే ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో కార్మిక సోదరులు టీబీజీకేఎస్ కు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కార్మికుల హక్కుల సాధన, హక్కుల రక్షణ కొరకు ఎల్లవేళలా పోరాడే ఎస్సీడబ్ల్యూయూ ఏఐటీయూసీని కార్మిక సోదరులు వారి హక్కున చేర్చుకుని రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికలలో అతిపెద్ద భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘం నాయకులు కార్మికుల సమస్యలు పరిష్కరించడం చేతకాక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐటీయూసీని నిందించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. జాతీయ సంఘం అయినటువంటి ఏఐటీయూసీ గురించి తప్పుగా మాట్లాడితే కార్మిక లోకం చూస్తూ మౌనంగా ఉండదని అన్నారు. రాబోయే యూనియన్ ఎలక్షన్స్లో గుర్తింపు సంఘం యూనియన్కు కార్మిక క్షేత్రంలో తప్పకుండా శిక్ష తప్పదని టీబీజీకేఎస్ నాయకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, రామకృష్ణపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమరి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాథుని సుదర్శన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్, బ్రాంచ్ కమిటీ సభ్యులు కాదండి సాంబయ్య, ఏఐటీయూసీ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. ఇవాళ ఏటీసీ ఆధ్వర్యంలో పోరయాత్ర ప్రారంభమైంది. ఈ పోరయాత్రలో భాగంగా ముఖ్య ఉద్దేశం సింగరేణి నిధులు ఇలా రాజకీయ ఉద్దేశంతో దుర్వినియోగం అవుతా ఉన్నది. వేలాది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దోసుకుంటా ఉన్నది. సింగరేణి కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు సింగరేణి సంస్థ అప్పుల పాలై జీతాల విషయంలో ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరిగే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మరి సింగరేణి కాపాడుకోవాలంటే మనకు రావాల్సిన డబ్బుల విషయంలో మనం వసూలు చేసుకున్న అవసరం ఉన్నది సోదరులారా. అదేవిధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఆరు ఎన్నికల ముందు ఇచ్చారో అవి ఇంతవరకు నెరవేర్చలేదు. సొంతింటి పథకం కింద మరి అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఈరోజు సింగరేణిలో ఉన్న భూములు కావచ్చు, కోటర్లు కావచ్చు, ఈరోజు రాజకీయ నాయకుల అండదండలతో ఈరోజు వాళ్ళకు దారాదత్తం చేస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికులకు మాత్రం బూడిదే మిగులుతూ ఉన్నది. 30 సంవత్సరాలు సింగరేణిలో వాళ్ళ రక్త మాంసాలను పణంగబెట్టి ప్రాణాలు అర్పించి ఈరోజు బొగ్గు తీస్తున్న కార్మికులకు 2 గుంటల స్థలం, 20 లక్షల లోన్ ఇవ్వమంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ సింగరేణి యాజమాన్యానికి చేతులు రావడం లేదు. కానీ సింగరేణిలో వేలాది కోట్ల రూపాయలు ఈరోజు ట్యాక్స్ రూపంగా ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్యేలకు పెరుగు ఫండ్స్ పై కూడా లాక్కుంటాలను తప్పించి ఇవాళ ఇవ్వలేదు. అదేవిధంగా పెరుగు పై ఇన్కమ్ ట్యాక్స్ కోల్ ఇండియాలో ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఇవ్వడానికి ఏంటిది బాధ్యత అడుగుతున్నాం. అగ్రిమెంట్ అంది, సర్క్యులర్ ఇష్యూ అయింది, కానీ ఇవ్వడం లేదు. ఇవాళ మీకు ఇచ్చే ట్యాక్స్లోకి వెళ్ళి 100 కోట్లు ఇస్తే ఈరోజు సింగరేణి కార్మికులకు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ భారం తగ్గుతుంది. ఇవాళ కష్టపడి పనిచేస్తూ ఉంటే 1-2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద ప్రభుత్వాలు దోసుకుంటూ ఉంటే కనీసం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట అన్నారు, సింగరేణి కార్మికులు అంటే బార్డర్లో సిపాయి లాంటి వాళ్లకు వాళ్ళకేమిచ్చిన రుణం తీర్చు. సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా, రాజకీయ ప్రమేయానికి వ్యతిరేకంగా మిగతా డిమాండ్లతో సింగరేణిలో ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని తీసుకున్నాం.
ఈ సింగరేణిని గత 80 సంవత్సరాల నుంచి ఏఐటీసీ నాయకులు అనేక త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించి అనేక హక్కులు సాధించి పెట్టింది. ఇలాంటి సింగరేణి సంస్థని ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే సింగరేణిలో ఆర్థిక దోపిడీకి పాల్పడి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలు సింగరేణికి అప్పు ఉంది. ఒక పక్క సింగరేణి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు కూడా ఏమీ స్టార్ట్ చేయకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏమీ తీసుకోకుండా ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని దానికి వడ్డీ చెల్లిస్తుంది. అదేవిధంగా సింగరేణిలో కాంట్రాక్టీకరణను పెంచి కార్మికుల సంఖ్యను తగ్గించి ఇక్కడున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లేకుండా ఇప్పుడైతే సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెంది చదువుకొని మంచి పరిస్థితులు ఉన్నారో మళ్ళీ వాళ్ళని పాత రోజుల్లోకి తీసుకెళ్ళి కాంట్రాక్టు కార్మికులుగా వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో దాన్ని వ్యతిరేకించడానికి ఈ అన్ని డిమాండ్ల మీద అదేవిధంగా మొన్న ఆర్ఎల్సీ దగ్గరికి చర్చల్లో ఇంకా 3-4 డిమాండ్లు ముఖ్యమైన డిమాండ్లు పరిష్కారం చేయలేదు. దానిలో ముఖ్యంగా సింగరేణి కార్మికులకు పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది యాజమాన్యం చెల్లించాలని సింగరేణిలో అధికారులకు చెల్లిస్తున్నారు. గత నెల రోజులుగా కొనసాగుతున్న మేము సైతం చలివేంద్రంలో దాతలు షేక్ కాజా మైనుద్దీన్ కాజా బేగం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పెరుగన్నం అందించారు. ఈ కార్యక్రమాన్ని మందమర్రి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్ ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ భూమేష్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఎండాకాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు మేము సైతం సంస్థ వారు చలివేంద్రం ఏర్పాటు చేయడం, రోజు మజ్జిగ అంబలి పెరుగన్నం పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఇదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మేము సైతం సంస్థ అధ్యక్షులు సోమయ్య, చంద్రకాంత్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి పట్టణంలోని మేము సైతం ఆధ్వర్యంలో మధ్య పెరుగన్నం పంపిణీ ఉంది. దీనికి ముఖ్య దాతలుగా షేక్ అబ్దుల్లా అఫ్జలుద్దీన్, హాజా బేగం హాజా మైనుద్దీన్ వారు ముందుకు వచ్చినారు. ఎందుకు అనంటే మేము సైతం అనే సంస్థ, స్వచ్ఛంద సంస్థ, గత కొద్ది రోజుల నుంచి బస్టాండ్ ఏరియా ప్రాంతంలో మజ్జిగ పంపిణీ అనేది చేస్తున్నారు. ఈరోజు కొత్తగా ఈరోజు పెరుగన్నం పెడదామని ముందుకు వచ్చినారు. వాళ్ళందరికీ కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఏదైతే మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఉందో, గత కొన్ని సంవత్సరాల నుంచి మందమర్రి పట్టణమే కాకుండా మంచిర్యాల జిల్లాలో కొన్ని ఏరియాలలో కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న నిరుపేదలకు ఇంకేమైనా అవసరం అనుకుంటే పెళ్ళిళ్ళకు కానీ చనిపోయిన వారికి కానీ వారి స్తోమతను బట్టి ఎంతో కొంత వారు దాతలను సేకరించి వారికి ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వేసవి కాలంలో కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ప్రతిరోజు మజ్జిగ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. అది కూడా దాతలను సేకరించి వారి అమూల్యమైన సహకారంతో ప్రతిరోజు మజ్జిగ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ పెరుగన్నం ఏర్పాటు చేసిన ఈ ముస్లిం సోదరులందరికీ కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మేము సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులను కూడా మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పలు రకాల, అంటే ఇది ఒక్కటే చేస్తామని కాకుండా వివిధమైన కార్యక్రమాలు మరియు వివిధమైన ప్రోగ్రాంలు చేస్తూ వారు ముందుకు వెళ్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. లక్షెట్పేట బొట్లకుంట చెరువు ఫీడర్ కెనాల్ మంగళికుంటను మాయం చేసిన భూ అక్రమదారులు, కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుతున్న ప్రజలు. నక్షత్ర ఇంజనీరింగ్ యాజమాన్యం సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మధ్యయుగ కాలం పరిస్థితుల్లోనే తిర్యాని మండలం గ్రామాలు, పోలీసులు మీకోసం ఆధ్వర్యంలో నిర్మించిన దారి తప్ప పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన గ్రామాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. We'll be right back.